ఎంతో మంది ఆ బెతెస్దా కోనేటికి వస్తున్నారు, నీళ్లు కదిలించబడుతున్నప్పుడు దిగుతున్నారు, బాగుపడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. వ్యక్తి స్థితి రాయబడి 38 సంవత్సరాలుగా ఒక వ్యాధిగ్రస్తుడు ఉన్నాడు. ఈ వ్యక్తి కూడా నేను బాగుపడాలని వచ్చాడంట. కానీ ఎంతో మంది తన కళ్ళు ఎదుటే బాగుపడి వెళ్ళిపోతున్నారు. అందరి బ్రతుకులు మారుతున్నాయి, అందరి బ్రతుకులు బాగుపడుతున్నాయి, చాలా మంది స్వస్థపడుతున్నారు, చాలా మంది ఆరోగ్యం పొందుకుంటున్నారు, తిరిగి వెళ్ళిపోతున్నారు. కానీ అదే స్థలంలో ఈ వ్యక్తి మాత్రం 7 సంవత్సరాలు గడిచిపోతున్న అతని జీవితంలో అతని పరిస్థితులు మార్పు అనేదే లేదు. చాలా మంది ఏ స్థితిలో ఉంటున్నారంటే, దేవుని సందులో ఉన్నప్పటికీ కూడా, వారి కంటే వెనకొచ్చిన వాళ్ళు చాలా మంది చక్కగా మారు మనసు పొందుతున్నప్పటికీ కూడా, మా బాప్తీసం పొందుతున్నప్పటికీ కూడా, రక్షించబడి దేవుని పిష్టులుగా బ్రతుకుతున్నప్పటికీ కూడా, దేవునికి సాక్షులుగా బ్రతుకుతున్నప్పటికీ కూడా, వీళ్ళు ఎంతకాలమన్నా మారు మనసు అనేది, ఎంతకాలం వచ్చినా రక్షణ ఉండదు, ఎంతకాలం దేవుని వాక్యం వింటున్నా, ఎంతకాలం దేవుని సంతలు వింటున్నా, వారి బ్రతుకులు వారి స్థితిలో మార్పు ఉండదు. వారు మాత్రం అదే స్థితి, ఇంకా అదే పాత, ఇంకా అదే అలవాట్లు, ఇంకా అదే ఆలోచనలు, ఇంకా అదే బుద్ధి, ఇంకా అదే జీవితము. ఎన్నిసార్లు దేవుని వాక్యం ఉంటారు, ఎన్నిసార్లు దేవుని సన్నిధికి వస్తారు, ఎన్ని మాటలు వింటారు, కానీ వారి స్థితిలో మార్పు ఉండదు. మరలా బయటికి వెళితే అదే అవకాశం దేవుడిస్తున్నా, నీవు గనక నీ పాపాన్ని తీసివేసుకోకపోతే నీ జీవితంలో నష్టాన్ని వేస్తావు. అవకాశం ఇస్తున్నా నీవు నీ పాపాన్ని విడిచిపెట్టకపోతే, అవకాశం ఇస్తున్నా నువ్వు బాప్తిసం పొందకపోతే, రక్షించబడకపోతే, మారు మనసు పొందకపోతే నీవు నష్టపోతావు. ఇప్పుడు కాదులే, కొంతమంది అవకాశం ఇస్తున్న వాయిదా వేస్తారు. రోజు కూర్చున్న వారు ఎవరైనా కూడా మీ జీవితంలో ఎలాంటి అపవిత్రత ఉన్నా దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడు తీసివేసుకోండి. మరలా పొడిగించొద్దు, వాయిదా వేయద్దు. అవకాశం ఇస్తున్నప్పుడే ఈ రోజే తీసేయండి, కాదు వచ్చే వారం లేదా వచ్చే నెల వచ్చే సంవత్సరంలో వాయిదాలు వేసుకుంటే వెళ్ళవా, నీ జీవితంలో ఏ దేన్ని తీసివేయడానికైనా తర్వాత నీవే ప్రమాదాలు పడిపోతావు.